హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు బిజీస్ వరల్డ్. ఇవాళ ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. అయితే దీనికోసం ముందుగా కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇక్కడ మేము వెనీలా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాము. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రూట్స్ కూడా రకరకాల ఫ్రూట్స్ వాడచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీనిలో ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ ఉంది కాబట్టి మంచిగా వెనీలా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఇంకొకసారి కలుపుకొని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి. సింగ్లో పెట్టుకొని కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇన్ కేస్ స్మాల్ లంప్స్ ఫామ్ అయినా కూడా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత చల్లారని ఇచ్చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే స్మూత్ పేస్ట్ అవుతుంది. సో నో ప్రాబ్లం. అలా కాకుండా ఉండలు పెద్దవి కనుక వచ్చాయంటే ఇంకా దాన్ని మనం సరిగ్గా కుక్ చేయలేమండి. సో చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 4 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాము. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఏ స్పూన్తో అయితే తీసుకున్నామో అదే స్పూన్తో తీసుకోవాలి. షుగర్ కూడా పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలండి. అలాగే కస్టర్డ్ కూడా మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు కూడా మధ్యలో మనం కలుపుతూ ఉంటే బెటర్ అండి, ఎందుకంటే మీగడు కట్టేస్తూ ఉంటుంది. ఇది చల్లారేలోపు ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకుంటే ఒకేసారి మొత్తం యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్స్, గ్రేప్స్, బనానా, పొమోగ్రనేట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఖర్జూరాలు కూడా సపరేట్గా పీసెస్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత తినేసేయచ్చు. అయితే ఇది మనకి 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటుంది. కొంతమంది దీనిలో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటారండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా కలుపుకొని తినొచ్చు. దీనిలో యాడ్ చేసే గ్రేప్స్ సీడ్లెస్ తీసుకోవడం బెటర్ అండి. అదండి, చాలా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.